ఓం శాంతి. మురళీ తేదీ 17/4/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి జ్ఞానసాగరులు, వారిని సర్వము ఎరిగిన వారని అనటం అసత్య మహిమ. తండ్రి మిమ్ములను పతితుల నుండి పావనముగా చేసేందుకే వస్తారు. ఈరోజు ప్రశ్న, తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది, ఎందుకు? జవాబు 1, తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది. భారతదేశమే అవినాశీ ఖండము, భారతదేశమే స్వర్గముగా అవుతుంది. తండ్రి భారతవాసులని ధనవంతులుగా, సుఖవంతులుగా, పవిత్రంగా చేస్తారు. 2, గీతకు కూడా అపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రాల శిరోమణి గీత. 3, చైతన్య జ్ఞాన గంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది. మీరు నేరుగా జ్ఞానసాగరి నుండి వెలువడతారు. ఓం శాంతి. కొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓం శాంతి యొక్క అర్థమును తెలుసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని పిల్లలమని కూడా మీరు తెలుసుకున్నారు. పరమాత్మ అత్యంత ఉన్నతులు, అత్యంత ప్రియమైన అందరి ప్రియుడు. పిల్లలకు జ్ఞానము, భక్తికి గల తేడా, వాటి రహస్యము అర్థం చేయించబడింది. జ్ఞానము అనగా పగలు, సత్య త్రేతాయుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇదంతా భారతదేశ విషయమే. మొట్టమొదట భారత వాసులైన మీరే వస్తారు. 84 జన్మల చక్రము కూడా భారత వాసులైన మీకు మాత్రమే. ఒక్క భారతదేశము మాత్రమే అవినాశీ ఖండము. భారత ఖండమే స్వర్గముగా అవుతుంది. ఇతర ఖండమేది స్వర్గముగా అవ్వదు. నూతన ప్రపంచమైన సత్యుగంలో భారతదేశము మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడింది. భారతదేశమే స్వర్గమని పిలువబడుతుంది. భారత వాసులే మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అవుతారు. మళ్ళీ వారి స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైన భారతదేశము మాత్రం మిగులుతుంది. భారత ఖండము యొక్క మహిమ అపారమైనది. భారతదేశంలోనే తండ్రి వచ్చి మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు. ఇది గీతను తెలిపించు పురుషోత్తమ సంగమ యుగము. భారతదేశమే మళ్ళీ పురుషోత్తంగా అవుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మము లేదు, రాజ్యము లేదు, అందువలన ఆ యుగము కూడా లేదు. సర్వశక్తివంతుడని ఒక్క భగవంతుణ్ణి మాత్రమే అంటారని పిల్లలైన మీకు తెలుసు. భారత వాసులు వారిని అంతర్యామి అని చాలా తప్పు చేసేశారు. అందరి అంతరికము వారికి తెలుసని అంటారు. తండ్రి అంటున్నారు, నాకు ఎవరి అంతర్యము తెలియదు, పతితులను పావనంగా చేయటమే నా కర్తవ్యము. శివబాబా, మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటున్నారు, నేను అలా లేను, నాకు ఎవరి హృదయం గురించి తెలియదు, నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను, నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వస్తుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను. ఈ ప్రపంచము నూతనము నుండి పురాతనము, పురాతనము నుండి నూతనంగా ఎప్పుడవుతుందో మనుషులకు తెలియదు. ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా సతో రజో తమోలోకి తప్పక వస్తుంది. మనుషులు కూడా ఇలాగే అవుతారు. బాల్య అవస్థలో సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత యువతగా అవుతారు. ఆ తర్వాత
వృద్ధులుగా అవుతారు, అనగా రజో తమోలోకి వస్తారు. వృద్ధ శరీరము అయిన తర్వాత దానిని వదిలి మళ్లీ బాలునిగా అవుతారు. నూతన ప్రపంచంలో భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేదని పిల్లలకు తెలుసు. భారతదేశ మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండము మరొకటి లేనేలేదు. దీనిని మళ్లీ సత్వప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు. సత్వప్రధాన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులను ఎవరు సృష్టించారు? అత్యంత ఉన్నతమైన శివుడు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కూడా, అర్థమైతే తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి, బ్రహ్మను కాదు. దేవ దేవ మహాదేవుడని మహిమ చేస్తారు. శంకరుని ఉన్నతంగా ఉంచితే త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా, మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకంటారు? శివుడు రచయిత, పరమపిత, పరమాత్మ, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు. భక్తి మార్గంలో జ్ఞానపూర్ణులైన తండ్రిని సర్వజ్ఞుడని అంటారు, కాని ఈ మహిమ అర్థసహితంగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. వారే స్వయంగా బ్రాహ్మణులైన మనలను చదివిస్తారు, ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీం టీచర్ కూడా అయ్యారు. ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీల చక్రము ఎలా తిరుగుతుందనే విషయాలు కూడా అర్థం చేయిస్తారు. వారి జ్ఞాన సాగరులు, కాని సర్వము తెలిసిన వారని అనటం పొరపాటు. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రము చేస్తాను, 21 జన్మల రాజ్య భాగ్యమును ఇస్తాను. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖముంటుంది. దీనిని గురించి సన్యాసులకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వము భగవంతుడు కాదు, ఒక్క నిరాకార శివుడే భగవంతుడు. వారు సర్వాత్మల తండ్రి. ఆత్మలమైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము, స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇల్లు. అక్కడ నుండి ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు అంటే భూమిపైకి వస్తాము. ఒక శరీరాన్ని వదిలి రెండవ, మూడవ శరీరము తీసుకుంటానని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే మళ్లీ జ్ఞానము కూడా తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కాని శ్రీమతమును అనుసరించండి. ఆత్మలమైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు. మీరు భక్తి మార్గము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది దుఃఖధామము. నిజానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అక్కడ నుండి మనము సుఖధామానికి వచ్చాము. తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. హంసో సోహం, యథార్థమైన అర్థము ఇదే. వారి అర్థము పూర్తిగా తప్పు. సత్యయుగంలో ఒకే దేవీ దేవత ధర్మము, అద్వైత ధర్మము ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందున ద్వైత ధర్మము ఏర్పడింది. ద్వాపరయుగం నుండి అసురి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. సత్యయుగంలో రావణ రాజ్యమే లేదు, కనుక 5 వికారాలు కూడా ఉండవు. వారు సంపూర్ణ నిర్వికారులు. సీతారాములను కూడా 14 కళా సంపూర్ణులని అంటారు. రాముని చేతికి బాణం ఎందుకిచ్చారో కూడా ఏ మనుషులకు తెలియదు. అక్కడ హింస చేసే ప్రసక్తే ఉండదు.
మీరు ఈశ్వరీయ విద్యార్థులు కనుక వీరు తండ్రే కాక మీరు విద్యార్థులైనందున టీచర్ కూడా అయ్యారు. అంతేకాక పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు. కనుక టీచర్, గురువు, తండ్రి ముగ్గురు కూడా ఒక్కరే అయ్యారు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు. కనుక మీకెంత సంతోషముండాలి. మనుషులకు కొంచెము కూడా తెలియదు, ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. అయితే రావణుడంటే ఎవరు ఎవ్వరికీ తెలియదు. ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము జ్ఞాన సాగరులైన తండ్రి నుండి పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఆ తండ్రి జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. జ్ఞాన సాగరుని నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని అక్కడకు వెళ్లి వర్షిస్తారు. మీరు జ్ఞాన గంగలు, మహిమ మీదే. ఇప్పుడు నేను మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు. పతిత పావనుడను నేనే. స్మృతిని సాధ్యమైనంత వరకు పెంచండి. నోటితో శివబాబా అనటం కూడా తప్పే. ప్రేయసి తన ప్రియుని ఒక్కసారి చూస్తే ఆమె బుద్ధిలో అతని స్మృతి మెదులుతూ ఉన్నట్లు ప్రేయసులైన మీరు ప్రియుడైన నన్ను స్మృతి చెయ్యండి. భక్తి మార్గములో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారు, పూజిస్తారు, ఆ దేవత సాక్షాత్కారమవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ చేస్తూ క్రిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యువు మీ ముందే నిలబడి ఉంది. అయ్యో అయ్యో అని అర్తనాదాలు చేసిన తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. రక్త నదులు భారతదేశంలోనే ప్రవహిస్తాయి. సివిల్ వార్ అంటే గృహ యుద్ధాలు లక్షణాలు కూడా వినిపిస్తాయి. తమో ప్రధానమైన వారు మీరిప్పుడు సతో ప్రధానంగా అవుతున్నారు. కల్పకృతము ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్లీ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము కూడా తక్కువగానే తీసుకుంటారు. ప్రజలలో కూడా నెంబర్ వారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతమునుసరించి మంచి పదవి పొందుతారు. నడవడిక కూడా బాగుండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇవి 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివి అసురీ గుణాలే. ఇది అసురీ ప్రపంచము, పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు చరిత్ర భూగోళాలు కూడా అర్థం చేయించబడ్డాయి. ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారుగా అవుతారు. సత్యుగము, స్వర్ణయుగము సత్యమైన బంగారుగా ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో వెండి కలుస్తుంది. కలలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కల కూడా లేదు. ఎప్పుడైతే ఎటువంటి దుర్దశ కలుగుతుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఈ రావణ రాజ్యంలో అందరూ తెలివిహీనులుగా అయ్యారు. ఈ అనంతమైన నాటకంలో పాత్రదారులుగా ఉంటున్న డ్రామా ఆది మధ్యంతాల గురించి తెలియదు. మీరు పాత్రదారులు కదా. మనం ఎక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రదారులైన డ్రామా గురించి తెలియదు. అందుకే కదా అనంతమైన తండ్రి మీరెంత తెలివిహీనులుగా అయ్యారని అంటున్నారు. ఇప్పుడు నేను మిమ్ములను వివేకవంతులుగా వజ్ర సమానంగా తయారు చేస్తాను. మళ్లీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా చేస్తాడు.
నేనే వచ్చి అందరినీ వెంట తీసుకెళ్తాను. మళ్ళీ తర్వాత ఈ పతిత ప్రపంచము కూడా వినాశనమైపోతుంది. దోమల వలె అందరినీ తీసుకెళ్తాను. మీ గురి లక్ష్యము మీ ముందే నిల్చొని ఉంది. మీరు ఇలా తయారవ్వాలి, అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బేకేలు అయిన మీరు అలా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉన్నందున అర్థం చేసుకోలేరు. ఇంతమంది బేకేలు ఉన్నప్పుడు ప్రసాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు. బ్రాహ్మణులు అత్యంత శ్రేష్టమైన వారు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు. చిత్రాలలో బ్రాహ్మణులను శివబాబాను మాయం చేసేశారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు భారతదేశాన్ని స్వర్గముగా చేస్తున్నారు. మంచిది. మాతేశ్వరి గారి మహావాక్యాలు: 1. మనుష్య ఆత్మలు తమ పూర్తి సంపాదన అనుసారము భవిష్యత్తులో ప్రారబ్ధము అనుభవిస్తారు. చాలామంది మనుష్యులు మా పూర్వజన్మల సుకృతము అంటే మంచి సంపాదన వలన ఇప్పుడు జ్ఞానము ప్రాప్తి అయ్యిందని భావిస్తారు. కాని అటువంటి విషయమే లేదు. పూర్వజన్మ యొక్క మంచి ఫలమని మనకు తెలుసు. కల్పము యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. సతో రజో తమో మారుతూ ఉంటుంది. కాని డ్రామానుసారము పురుషార్థముతో ప్రారబ్ధము తయారయ్యే అవకాశముంటుంది. అందువల్లనే అక్కడ సత్యుగంలో కొంతమంది రాజులు రాణులు, కొంతమంది దాసీలు, కొంతమంది ప్రజా పదవి పొందుతారు. ఇది పురుషార్థం యొక్క స్థితి. అక్కడ ద్వేషము ఈర్ష్య ఉండదు. అక్కడ ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. రాజు రాణి తమ ప్రజలను, తల్లి తండ్రి తమ పిల్లలను కాపాడినట్లు కాపాడుతారు. అక్కడ పేదవారు ధనవంతులు అందరూ తృప్తిగా ఉంటారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థము ద్వారా 21 తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు. ఇది అవినాశీ సంపాదన. ఈ అవినాశీ సంపాదనలో అవినాశీ జ్ఞానము ద్వారా అవినాశీ పదవి లభిస్తుంది. ఇప్పుడు మనము సత్యుగ ప్రపంచంలోకి వెళ్తున్నాము. ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది. ఇది చూమంత్రము కాదు. 2. గురువుల మతము, శాస్త్రాల మతము పరమాత్ముని మతంగా అవ్వజాలదు. పరమాత్మ చెప్తున్నారు, పిల్లలు, ఈ గురువుల మతాలు శాస్త్ర మతాలేవి నా మతము కాదు. వీరు కేవలం నా పేరుతో వారి మతమును ఇస్తున్నారు. కాని నా మతము నాకు మాత్రమే తెలుసు. నన్ను కలుసుకునే మార్గము నేనే వచ్చి చెప్తాను. అంతకు ముందు నా అడ్రస్సు ఎవ్వరికీ తెలియదు. గీతలు భలే భగవాను వాచ అని ఉంది. కాని ఆ గీత కూడా మనుషులే తయారు చేశారు. భగవంతుడైతే జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏ మహావాక్యాలు వినిపించారో వాటి జ్ఞాపకార్థము తర్వాత ఈ గీత తయారయ్యింది. ఈ విద్యాంసులు, పండితులు, ఆచార్యులు పరమాత్ముడు సంస్కృతంలో ఈ మహావాక్యాలు ఉచ్చరించారని, వాటిని నేర్చుకోకుండా పరమాత్మ లభించడని అంటారు. ఈ మాటలతో ఇంకా ఉల్టా కర్మ కాండాలలో చిక్కుకునేటట్లు చేస్తారు. ఒకవేళ వేద శాస్త్రాలు చదివి సోపానాలు ఎక్కినట్లయితే మళ్లీ అన్ని సోపానాలు క్రిందకి దిగాల్సి వస్తుంది. అనగా వాటన్నిటినీ మర్చిపోయి ఒక్క పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కర్మకాండలు, వేదాలు, శాస్త్రాలు చదివినందున నన్ను పొందలేరు అని నేరుగా చెప్తున్నారు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరాబాయి శాస్త్రాలేమైనా చదివారా? ఇక్కడ చదివేవి కూడా మర్చిపోవలసి వస్తుంది. ఉదాహరణకి
అర్జునుడు కూడా చదివినదంతా మర్చిపోవలసి వచ్చింది కదా. భగవంతుడు నేరుగా చెప్పిన మహావాక్యాలు, శ్వాసశ్వాసలు నన్ను స్మృతి చేస్తే చాలు. ఇందులో ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానము లేనంత వరకు భక్తి మార్గము కొనసాగుతుంది. కాని జ్ఞానదీపము వెలిగితే కర్మకాండ వదిలిపోతుంది. ఎందుకంటే కర్మకాండము చేస్తూ చేస్తూ శరీరము వదిలేస్తే ఏం లాభము? ప్రారబ్ధము తయారవ్వదు. కర్మ బంధనాల లెక్కాచారము నుండి ముక్తి లభించలేదు. అసత్యం ఆడకుండుట, దొంగతనము చేయకుండుట, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకుండుట మంచి కర్మలని జనులు భావిస్తారు. కాని ఇక్కడ కర్మ బంధనాల నుండి సదా కొరకు విడుదల అవ్వనట్లు వికర్మల పేర్లను పిలికించి వెయ్యాలి. ఇప్పుడు ఎటువంటి బీజము వెయ్యాలంటే దాని నుండి మరచి కర్మల వృక్షము వెలువడాలి. అందుకు మనుషుల జీవితంలో చెయ్యాల్సిన కార్యాలు తెలుసుకుని శ్రేష్ట కర్మలు చెయ్యాలి. అచ్చా ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ఉన్నత పదవి పొందేందుకు శ్రీమతమును అనుసరించి మంచి నడవడిక ధారణ చెయ్యాలి. 2. సత్యమైన ప్రేయసులుగా అయ్యి ఒక్క ప్రియుడినే స్మృతి చెయ్యాలి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము స్థూల దేశము మరియు స్థూల శరీర స్మృతికి అతీతంగా సూక్ష్మ దేశ వేషధారి భవ. విస్తారము: ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యముంటుందో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారు, అలా మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మ చెయ్యాలనుకుంటున్నారో అటువంటి వేషాన్ని ధారణ చెయ్యండి. ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి, ఇటువంటి బాహురూపిగా అవ్వండి. అప్పుడు సర్వ స్వరూపాల శోకాలను అనుభవం చెయ్యగలరు. ఇది నా స్వరూపము. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా అవ్వకపోయినా మీ శాస్త్రాలు సహసంగానే ధారణ చెయ్యగలరు. కనుక ఈ వరదానాన్ని ప్రాక్టికల్ గా అనుభవం చేస్తే అవ్యక్త మిలనము యొక్క విచిత్రాన్ని అనుభవం చెయ్యగలరు. ఈరోజు స్లోగన్: అందరినీ ఆదరించేవారి ఆదర్శంగా అవ్వగలరు. గౌరవిస్తే గౌరవము లభిస్తుంది. ఓం శాంతి.